गौरवनीय मुख्यमंत्री गारी राष्ट्र कल्लुगीत कार्मिकुल आवेदन कल्लुगीत कार्मिकुल इब्बंदुलु करोना कष्टकाल कल्लु अनेदि चाला मंची औषध गुणं मन तातल मुत्तातल कालं नुंडि कल्लु सेविंची दादापू 120 संवत्सराल वरकु बतिके वाळ्ळु कालक्रमेण ई मध्य पानीयंतो వచ్చిన ఇబ్బందులు ఏమంటే కళ్ళు ఒక అంటరాని తనంగా చూసి ఆ కళ్ళునే ఊరబయట చెట్ల చందన ఊరబయట పాగల్లో అమ్ముతున్నారు. ఆరోగ్యం చెడబెట్టే మధ్యమము ఊర్లో తలతలతల మెరిసే విధంగా షోకేజీల్లో పెట్టి అమ్ముతున్నారు. కళ్ళును కూడా పబ్లిక్ గా బజార్లో అమ్మే విధంగా పర్మిషన్ ఇవ్వాలి. కళ్ళులో కరోనాను చెక్ పెట్టి ఔషధ గుణం ఉందనేది అమెరికా సైన్స్ టెక్నాలజీ కూడా తెలియజేసింది. తెలంగాణలో కూడా కళ్ళుకి విపరీతమైన డిమాండ్ ఉంది. ఆన్లైన్లో కూడా బుక్ చేస్తున్నారు. కేరళ తరహా రాష్ట్రంలో ఒక మండలానికి 100 ఎకరాల విస్తీర్ణంలో తాటి ఈత ఖర్జూరం చెట్లు తెచ్చి నాటి ఒక కల్లును ఉత్పత్తి చేసి నీరా ఉత్పత్తులు పెంచి ప్రజల యొక్క ఆరోగ్యాలు కాపాడాలని గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. ప్రమాదవశాత్తు గాని కల్లు ఒక విక్రయ కేంద్రాల దగ్గర ప్రమాదాలు జరిగి చనిపోయిన వ్యక్తులకు కూడా 20 లక్షల రూపాయల వరకు ఎక్సైజ్ చెల్లించాలి. ప్రతి ఒక్క గీత కార్మికుని కూడా 2 వీలర్ ఇవ్వాలి. కల్లు తీసుకొని అంగడికి అమ్మడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. కల్లు గీత కార్మికుల యొక్క సమస్యలు వాటి యొక్క విధి విధానాలపై ఒక ప్రణాళిక రూపొందించి కల్లుగీత కార్మికులు పడుతున్న ఇబ్బందులన్నీ ఈ గవర్నమెంట్ తీర్చాలి. దాదాపు 30 లక్షల పైజీలకు జనాభా ఉన్న మా ఈత కులము గౌడ కులాలందరూ కూడా ఎంతో స్పందించి ఈ గవర్నమెంట్ పైన ఆశ పెట్టుకొని ఓట్లేసి గెలిపించాం మేము ఆనాడు. ఈనాడు ఈ గీతవృత్తిని ఉక్కుపాదంతో అనగదొక్కుతున్నారు. కరోనా కాలంలో గీత కార్మికులపైన అనేకమైన కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేశారు. అందుకోసమే ఈ గవర్నమెంట్కి ఏం తెలియజేస్తున్నామంటే ఈనాడు జరుగుతున్న కరోనా కాలంలో ఇబ్బందుల్లో కూడా ప్రతి ఒక్క గీత కార్మికుల కుటుంబానికి 10,000 రూపాయలు చెల్లించాలి. గీత కార్మికుల యొక్క ఇబ్బందులన్నీ తీర్చి కేరళ తరహాలో నీరా ఉత్పత్తులను పెంచి సహాయం సహకారాలు చేయాలని ఈ గవర్నమెంట్ తెలియజేస్తున్నాం. ఎక్స్చేంజ్ మినిస్టర్ నారాయణ స్వామి గారు కూడా ఒకటి తెలియజేస్తున్నాం. ఈ ఎక్స్చేంజ్లో మా వస్తున్న కళ్ళు వల్ల వస్తున్న అనేకమైన సమస్యలను కూడా చెక్ పెట్టి ఔషధ గుణం ఉంది కాబట్టి దాన్ని గుర్తించి మీరందరూ కూడా ఎక్స్చేంజ్ శాఖ వారు కూడా కళ్ళు పోయిన అమ్ముతున్న వారిపైన కేసులు పెట్టకూడదు. వాళ్ళ కేసులన్నీ ఎత్తేయాలి. నిరంతరం కళ్ళు విక్రయ కేంద్రాలకు అమ్మే విధంగా పర్మిషన్ ఇవ్వాలని కూడా ఈ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ గీత కార్మికుల యొక్క ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. రాత్రిపూట అడవికి పోయి తీసుకురావడం అంటే చాలా ప్రమాదకరమైంది ఆ వృత్తి అనేది. ఆ వృత్తిని ఎందుకు మీరు గుర్తించడం లేదు? కళ్ళు గీత కార్మికులకు ఎందుకు మీరు సహాయ సహకారాలు అందించడం లేదని కూడా తెలియజేస్తున్నాం. కరోనా కాలంలో ఐడి కార్డులు కూడా గుర్తించి ఈ గవర్నమెంట్ ఇవ్వాలి. కొత్త లైసెన్సులు కూడా మంజూరు చేయాలి. విక్రయ కేంద్రాలు కూడా పెంచాలి. అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికునికి ఐడి కార్డులు ఇచ్చి వాళ్లకు గుర్తించినట్లయితే మంచిదని తెలియజేస్తున్నాం.